శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 21వ తేదీ మంగళవారం నాడు స్వామి కత్తిపూడి, వజ్రకూటం, చెందుర్తి, శంఖవరం, నెల్లిపూడి, గౌరంపేట, వన్నెపూడి, రమణకపేట, ఏపీ మంగళవరం తదితర గ్రామాల్లో పర్యటించి వారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును వేలాది మంది సభ్యులకి ప్రకటించడం జరిగింది. ఈ యొక్క మహోన్నతమైనటువంటి సందర్భంగా స్వామి మనకి తెలియజేసేటటువంటిది, జగమన భగవంతుడు మనకు అగుపడని పలుకు ప్రజలు అజ్ఞానులు, రేపగలు ప్రపంచకాలము నిగమములే దేవుడనగా నీలోనూ లేడా, లేడనా నేల నీకు గనరాడా, పాలనందు నెయ్యి పాలై ఉన్న రీతి, ఈ నీలో ఈశ్వరశక్తి ఇమిడి ఉన్నది చూడు అని చెప్పి, ఈశ్వరశక్తి అంతా కూడా నీలోనే ఉంది, పాలల్లో ఏ విధంగా ఆ యొక్క నెయ్యి ఇమిడి ఉన్నదో మరి శాస్త్రీయ పద్ధతిలో స్వామి చెప్తుంటారు ఉపన్యాసంలో, ఆ విధానంలో మనం పాలుని నుంచి నెయ్యిని మనం ఏ విధంగా తీస్తామో, నేను అనేటువంటి ఈశ్వర రసస్వరూపం నుండి, నేను అనేటువంటి ఈశ్వర రసస్వరూప శక్తిని, మనలో ఉన్నటువంటి ఈశ్వర రసస్వరూప శక్తిని కూడా త్రయీసందరం మనం గ్రహించవచ్చు అని చెప్పి స్వామి మనకి తెలియజేస్తున్నారండి. అంచేత జగమున భగవంతుడు మనకు అగుపడని పలుకు ప్రజలు అజ్ఞానులు. అంచేత ఈ జగత్తులో భగవంతుడు లేడు అని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా ఎవరంటే అజ్ఞానులు. రేపగలు ప్రపంచకాలము నిగమములే దేవుడు అనగా ఈ పంచభూతాలే అత్వం అంతా కూడా మనం దేవుడిగా భావిస్తున్నాం. మనం సూర్యుని దేవుడు, చంద్రుడిని దేవుడు, లేదా ఒక కొండ దేవుడు, ఒక ప్రతిదాన్ని కూడా దైవస్వరూపంగా మనం భావిస్తున్నాం. అంచేత ఇవన్నీ కూడా దైవస్వరూపం అయినప్పుడు నీలోనూ లేడా, లేడనా నేల నీకు గనరాడా. అంచేత నీలో కూడా ఉన్నాడు కదా దేవుడు, సో నీలో ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు అని చెప్పి స్వామి మనల్ని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. కాబట్టి పాలునందు నెయ్యి పాలై ఉన్న రీతి, నీలో ఈశ్వరశక్తి ఇమిడి ఉన్నది చూడు. సో పాలల్లో ఏ విధంగా నెయ్యి అనేటువంటిది ఉందో, మరి దాన్ని క్రమ పద్ధతిలో మనం చేసినట్లయితే నెయ్యి ఏ విధంగా వస్తుందో, ఆ నెయ్యి అనేటువంటిది భగవంతుడు యొక్క జ్యోతి స్వరూపాన్ని ప్రజ్వలింప చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో, మనలో ఉన్నటువంటి ఈశ్వర రస స్వరూప శక్తిని సద్గురువు యొక్క కృప ద్వారా, సద్గురువు యొక్క మహాంతమైనటువంటి ఆశీస్సు ద్వారా జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందుతుంది అనేటువంటి రహస్యాన్ని స్వామి మనందరికీ కూడా గ్రహించేలా చేస్తారని చెప్పి స్వామివారికి విజ్ఞప్తి. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. Thank you.
నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను, సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి, శాంతి, శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. కణదుత్పాదరసంబు తాత్వికుడు బంగారంబు గావించునట్లు అనుమానాస్పదమై వినాశకరమై అల్లాడు జీవుడు భ్రమనుగా మార్చెడు త్రోవ చూపితి నిధిధ్యాసంబు సంధించి మీ కనులో విప్పుడు శూన్యమందు హరి సంకాసంబు సంధిల్లెడు. రససిద్ధుడైన యోగి పాదరసాన్ని బంగారంగా మార్చినట్లుగా ఈ జీవుణ్ణి పరమాత్మగా మార్చగలిగిన ఒకే ఒక మహాయోగము ధ్యానం. అటువంటి ధ్యాన యోగాన్ని ఆశ్రయిస్తే శూన్యం సైతం వైకుంఠమై ధన్యమవుతుంది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నమస్కారములు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా
స్వామి మనకు ఒక రహస్యాన్ని తెలియజేశారండి. ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో ఆపదలు వస్తుంటాయి. ఒక్కొక్కసారి కష్టం మీద కష్టం వచ్చేస్తుంటుంది, ఆపద మీద ఆపద వచ్చేస్తుంటుంది, అనారోగ్యం మీద అనారోగ్యం వచ్చేస్తుంటుంది, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చేస్తుంటాయి. సో ఇటువంటి అన్నీ కూడా ఒకేసారి మన మీద పడిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే మనసు వీక్ అయిపోద్ది. ఆ మనసు వీక్ అయిపోయి అయ్యి బాబాయ్ ఏ జ్యోతిష్యుడి దగ్గరికైనా వెళ్ళి మనం ఏదైనా చెప్పించుకుంటే బాగుంటుందేమో అనేటువంటి భావం మనలో ఏర్పడిపోతుందండి. కానీ అటువంటి పొరపాటు మాత్రం మనం చేయకూడదు. ఎందుచేతంటే మనకి ఏదైతే కాల యొక్క రహస్యంలో మనకు ఉందో వాటి యొక్క ముప్పులు ఏవి కూడా మనకు పోవు అని స్వామి మనకి సూఫీ వేదాంత దర్శనంలో తెలియజేస్తున్నారండి. తప్పు కొనంగలేము ఎచట దాగిన నష్టనున్న కష్టములు తప్పవు. ఎక్కడా కూడా మనం తప్పించుకోలేం. మన నొసటి మీద ఈ కష్టం మనం అనుభవించాలి అని రాసి ఉంది అంటే ఖచ్చితంగా అనుభవిస్తాం. కానీ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తి చేత ఒక కాలు ఇరిగిపోవాలనుకోండి, చిన్న స్క్రాచ్తో తప్పించుకోగలుగుతాం అన్నమాట. సో అంచేత తప్పు కొనంగలేము ఎచట దాగిన నష్టనున్న కష్టములు తప్పవు. కాలగర్భమున దాగునియుండి భవిష్యదార్థములు చెప్పేటిదేమి జ్యోతిష్యులు, చెప్పిన బెంగకి కానీ వానిలో ముప్పులు పోవు. అని చెప్పి జ్యోతిష్యుడు చెప్పేసినంత మాత్రంలో వాటిలో ఉన్నటువంటి ముప్పులు ఏవి కూడా పోవు అని చెప్పి కరాఖండిగా స్వామి మనకి సూఫీ వేదాంత దర్శనంలో చెప్తున్నారండి. అంచేత దయచేసి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక బాధలు వచ్చినప్పటికీ కూడా స్వామి మరలా నాకు మంచి కాలం ఇస్తావు, మళ్ళీ మంచి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని ఇస్తావు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తావు, అన్నీ కూడా బాగుంటుంది, స్వామి యొక్క ఆశీస్సులతో నేను బాగుంటాను అని మనం ఎప్పుడైతే మన మనసుకు సమాధానం చెప్పుకోగలుగుతామో, ఆ సమాధానం చెప్పుకోవాలంటే దానికి మనం ఆచరించాలి, త్రయీ సాధన చెయ్యాలి. మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ఆచరించి భక్తి విశ్వాసం లక్ష్యంతో స్వామిని ఆరాధించినప్పుడు మాత్రమే మనకు ఆ మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని స్వామి మనకు ప్రసాదిస్తారు. అప్పుడు మనకి ఏదైతే నష్టన రాసి ఉందో ఆ పెద్ద కష్టం ఏదైతే ఉందో చిన్న కష్టంగా తీరిపోతుంది. ఇందాక చెప్పాను కదా కాలు ఇరిగిపోవాలనుకోండి, ఆ కాలు ఇరిగిపోకుండా చిన్న స్క్రాచ్ పడుతుంది అనమాట, చిన్న ఆ గీత పడుతుంది, ఆ గీతతో పోతుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఈ యొక్క ఒక్క తపమును తొలగించున్ కర్మబంధముల్. తపస్సు అంటే ఎక్కడికో అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయడం కాదండి. స్వామి చెప్పారు కదా మార్నింగ్ 6 to 6:30, ఈవినింగ్ 6 to 6:30, త్రయీ సాధన, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అవి చేస్తూ ప్రతి గురువారం కూడా మనం పిఠాపురం ఆ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును ప్రసరింపచేసేటువంటి కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన మన గ్రామాల్లో ఆరాధనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. సో ఆ ఆరాధనా కార్యక్రమానికి మనం హాజరైనట్లయితే ఆ జ్ఞాన రహస్యాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. అంచేత జ్యోతిష్యుల దగ్గరికి మనం పరిగెట్టాల్సినటువంటి అవసరం రాదు. అంచేత ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, మన పీఠంలో మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తి ఉంది. ఆ ఈశ్వర శక్తి ద్వారా పెద్ద ప్రమాదం చిన్న ప్రమాదంగా మారుతుంది, పెద్ద కష్టం చిన్న కష్టంగా మారుతుంది. ఏదైనా కష్టం వచ్చినా ఆ కష్టం అనుభవించేటప్పుడు అది మనం కష్టం అనుభవిస్తున్నాం అనేటువంటి భావన కూడా కలగదండి. అంత మహోన్నతమైనటువంటి శక్తిని స్వామి మనకు ప్రసాదిస్తారు. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి ఈశ్వర రహస్యాన్ని గ్రహించి మన స్వామిని భక్తి విశ్వాసం లక్ష్యంతో అర్థించి త్రయీ సాధన చేసి స్వామి యొక్క ఈశ్వర శక్తిని పొందవలసిందిగా నా యొక్క మనవి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మికపీఠ సద్గురువులకు సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు, సభ్యతలకు నా నమస్కారములు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవుల్లో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని తెలియజేసేటువంటిదే శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని చెప్పేసి స్వామి చెప్పడం జరుగుతుందండి. మన పీఠాధిపతులు అభౌతికమైన శక్తి స్వరూపులు. అటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో మనం మహామంత్రం పొందేము అంటే అది మన పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిందండి. అటువంటి పీఠంలో మనం సభ్యులుగా ఉన్నాము కనుక ఈ పీఠాన్ని అభివృద్ధి చేసుకోవలసిన బాధ్యత కూడా మన సభ్యులపైనే ఉందని చెప్పేసి మన సభ్యులు మనకే చెప్పడం జరుగుతుందండి. స్వామి
ఆశీర్వదించడం, ఆదేశించడం స్వామి యొక్క బాధ్యత. స్వామి ఏదైతే మనకి ఆదేశించారో ఆ కార్యక్రమాన్ని ఆశ్రణలో పూర్తి చేసుకునేటువంటి బాధ్యత మన సభ్యులపై మోసున్నది. అంత గురించి మన పీఠం నిగూఢమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, రహస్యమైనటువంటిది, యథార్థమైనటువంటిది. అటువంటి పీఠంలో చేరిన తర్వాత మనం మన భావం ఎలా ఉండాలంటే పవిత్రమైనటువంటి భావంతో మనం ప్రయాణం చేయగలగాలి. మనం స్వామి ధర్మం తీసుకున్నాక స్వామి మనకి ఏమిచ్చారు అనేటువంటి భావం కాకుండా ధర్మంలో చేరిన తర్వాత మనం పీఠానికే ఏం సేవ చేయగలిగాము, ఏమి త్యాగం చేయగలిగాము అనేటువంటి భావన మన మనసులో ఆలోచించినట్లయితే మనకి మనకే త్యాగం చేసేటువంటి ఆలోచన మనకు వస్తుంటుందండి. అయితే ఎవరో మనల్ని విరాళం అడిగారని కానీ ఇలా చేయమన్నారు కానీ అలా చెప్పారని కానీ మనం చేయడం కాదండి, మన మనసుకే మనకు. అదే సూపీలో చెప్పారు స్వామి ఏంటంటే, లోబికి లేదు మోక్షంబు అలోకంబైన మహామహాతత్తపోవనం ఎంత ఉన్న, తపో సాధనం ఎంత ఉన్న కానీ లోబికి లేదు మోక్షము, మహామహనీయ తత్ తపో వైభవం ఎంత ఉన్న కానీ అని చెప్పేసి చూపులు చెప్పడం జరిగిందండి. అదే సాతత్వంలో ఏం చెప్పారంటే, శక్తికి మించిన దానం చేయకూడదని చెప్పేసి సాతత్వంలో చెప్పడం జరిగింది. అందువల్ల మనం మనకు ఉండేటువంటి సంపదలో లోభత్వం చేయకుండా శక్తికి మించకుండా మనం పీఠానికి మనం త్యాగం చేయగలగలం. పూర్వం నుంచి కూడా మన పీఠాన్ని సభ్యులే అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ ఇంతవరకు మన పీఠాన్ని నడుపుకుంటూ వచ్చారండి. పూర్వం నుండి సభ్యులు ఎంతోమంది వారు చేసేటువంటి త్యాగం చాలా నిర్మలంగా ఉండేదండి. వారు చేసేది ఎవరికే చెప్పడం కానీ ఎవరికి తెలియడం కానీ ఉండేది కాదు. అటువంటి సభ్యులు అనుభవం చెప్తుంటే మనం ఆలకించినప్పుడు అది మనకు అర్థమవుతుంటుంది. ఇవాళ అదే ఎందరో వచ్చినారు ధరనెందరో రాజ్యమేలిపోయినారు అందొక్కరైన గనపడరకట ఎక్కడికేగినారు ఆ సందమిదోసదు అందెవ్వరు నిజంబుగ ధర్మము తప్పలేదు వారందర చరిత్రలే యథార్థము మరలేదు లోకము మన పూర్వం నుంచి కూడా ఎంతోమంది సాధకులు, ఎంతోమంది మహాత్ములు, ఎంతోమంది ఎంతోమంది మన పీఠానికి సేవ చేసేటువంటి సభ్యులు మనం ఇవాళ పూర్వ సభ్యులు చెప్తుంటే మనం ఆలకిస్తుంటాం. వారు ఎంతో కృషితో, ఎంతో భక్తితో స్వామి చెప్పేదల్లా చేసుకుంటూ నడుచుకుంటుండే అనమాట. అందుగురించే తరతరాల నుంచి కూడా ఆ సభ్యుని ఇప్పటికి కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం మనం జరుగుతుంటుంది. అదే ఏ సభ్యుడైతే
ధర్మాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, ఏ ధర్మో రక్షితో రక్షిత, ఏ మనం ధర్మాన్ని రక్షింతే ఆ ధర్మం మనం రక్షించదని చెప్పేసి స్వామి చెప్పడం జరిగింది. అటువంటి విషయంలో మనం ప్రయాణం చేసినప్పుడు మనకే స్వామి యొక్క ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. మనం పీఠంలో శాశ్వతమైన సభ్యులుగా మనం నిలిచేటువంటి అవకాశం మనకు కలుగుతుంటుంది. ఇందుకు ఈ పీఠం అంగామాలకే, ఆర్భాటాలకే, విమర్శలకే తావులేనటువంటి పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. అటువంటి పీఠంలో మనం ఏ ఉపన్యాసం చెప్పినా, ఎక్కడ మాట్లాడినా, మన గ్రామాలలో ఆశ్రమాల్లో మాట్లాడినా, స్వామి మాట్లాడమన్న పీఠంలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, మనం మాట్లాడేటువంటి, మనం చెప్పేటువంటి ఉపన్యాసం మన సభ్యులకు కానీ ఇతరులకు కానీ ఇతర మతస్థులకు కానీ విమర్శలకు తావు లేకుండా మనం మాట్లాడేటువంటి విధానం మనం అలవర్చుకోవాలండి. మమకారమహంకారములను క్రమముగా విడనాడువాడే జ్ఞాని సుమి, వేదములు వేదాంతములు డమడమ వాగినను ఫలము డక్కునా లేదు అని కందార్థాల్లో స్వామి రాశారు. అందుకని మనం అంగామాలకే, ఆర్భాటాలకే తావులేనటువంటి పీఠం. మన పీఠం ఎలా స్వామి, మనం మాట్లాడేటువంటి మాటలు, మనం చెప్పేటువంటి ఉపన్యాసం, పూర్వం పీఠాధిపతులు పూర్వకాలంలో విజ్ఞాన శ్రీ విజ్ఞాన విద్యాపీఠం అని చెప్పేసి ఉండేదండి మన పీఠం ఒక పేరు. తర్వాత మొహిద్దీన్ బాసారి కాలం వచ్చాక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని చెప్పేసి మళ్ళా ఆ పేరుని విశ్వాన్ని కలపడం జరిగిందండి. ఇప్పుడు ఈ పీఠాధిపతులు మతాతీత ఆధునిక మానవత దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని చెప్పేసి ఇప్పుడు పీఠాధిపతులు ప్రవేశించడం జరిగిందండి. అందుగురించి శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అన్నప్పుడు మన ఆశ్రమంలో మన సభ్యులు కూడి వారికి వారే చెప్పుకుని ఆనందించే విషయంగా ఉండేదండి. దాన్ని మొహిదీన్ బాసావర్ కాలం వచ్చాక ఇతరులకు తెలిసేలాగ భజన అనేటువంటి కార్యక్రమం పెట్టి మన పీఠం యొక్క తత్వం ప్రతి ఒక్క గ్రామంలో కూడా భజనలో రూపంలో ప్రవేశించిపెట్టి మన తత్వాలని దేవీ నవరాత్రులకు కానీ, గణపతి నవరాత్రులకు కానీ, శ్రీరామనవమికి కానీ ఆ కార్యక్రమాల్లో చేసే భజనలో మన సభ్యులు కూడా పాల్గొని మన కీర్తనల్ని ప్రపంచానికి తెలియజేయడం జరిగిందండి. ఈ శ్రీ మన పీఠాధిపతులు మతాతీత ఆధునిక మానవత దేవాలయము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, ఈ పీఠాధిపతులు మతాలకు అతీతంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందండి. స్వామి ఇలా మనం చెప్పేటువంటి ఉపన్యాసం మన గ్రామాల్లోనే కాదు, మన పీఠంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ఇతర దేశాలకు కూడా మనం చెప్పే ఉపన్యాసం వినిపించేటువంటి పరికరాలు స్వామి మన పీఠంలో ఇవాళ అమర్చిపెట్టారు. అందుగురించి మన ప్రతి ఒక్కళ్ళం కూడా మనం మాట్లాడేటప్పుడు ఎవరికి కూడా, ఏ సభ్యుడికి, ఏ ఇతరులకు, ఇతర మతస్థులు కూడా విమర్శనకు తావు లేకుండా ఆలోచించి మాట్లాడుకుని మనం ప్రయాణం చేయాలని స్వామి దగ్గర మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. తప్పులు ఏమైనా ఉంటే స్వామి క్షమించాలని నేను కోరుకుంటున్నాను. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి.
వైశాఖ మాసము 2024వ సంవత్సరము మే 21వ తేదీ మంగళవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయిన పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి కత్తిపూడి, వజ్రకూటం, చెందుర్తి, శంఖవరం, నెల్లిపూడి, గౌరవంపేట, వన్నెపూడి, రమణక్కపేట, ఏపీ మల్లవరం మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు, సభ్యతలకు, అతిథులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలిలు. మన దైనందిన జీవన విధానంలో ధన సంపదతో పాటు ఆధ్యాత్మిక సంపదను సమకూర్చుకోగలిగినట్లయితే మనం పొందినటువంటి ధన సంపదకు ఒక చక్కని అలంకరణ ఆధ్యాత్మిక సంపద. ఈ రెండు మన చెంతన ఉన్నప్పుడు మన దైనందిన జీవన విధానం సుఖవంతం కాబడుతుంది, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, ఆనందకరమైనటువంటి అంశాలన్నీ మన జీవితానుభవంలో పొంది తరించేటువంటి అవకాశం మనలో కలుగుతుంది. ఏ విధంగా అన్నప్పుడు మన ధన సంపదను ఒక చక్కని సవ్య దిశలో ప్రణాళికాబద్ధంగా ఆ ధన సంపదను మన దైనందిన జీవన విధానంలో సద్వినియోగపరుచుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి మానసిక తాత్విక ఆలోచన శక్తి మనలో ఏర్పరచుకోవడం ద్వారా మానసికంగా మనం ఉద్రేకాలకు గురి కాకుండా, ఒత్తిడికి లొంగకుండా మన యొక్క ధన సంపద వల్ల పొందేటువంటి ఆయా అంశాలు మన యొక్క దైనందిన జీవన విధానాన్ని, మన భవిష్యత్తు జీవన స్వరూపాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక చక్కని వ్యవస్థ మనలో ఏర్పడుతుంది. తద్వారా మనం శారీరకంగా, మానసికంగా మన యొక్క దైనందిన జీవన విధానంలో అనేక విషయాలు సమకూర్చుకొని, పరిష్కరించుకొని, చక్కదిద్దుకుంటూ జీవిత సౌధాన్ని అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కొన్ని సమయాల్లో ధన సంపద మనకు దురాశకు గురి చేసినప్పుడు తద్వారా ఉద్రేకము, అసహనము, అశాంతి, ఒత్తిడి ఏర్పడినట్లయితే, ఆందోళన కలిగినట్లయితే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మన మనస్సుని ప్రభావితం చేస్తాయి. తద్వారా శరీరతత్వంపై ఒత్తిడి కలిగించి, ఉద్రేకాన్ని కలిగించి తీవ్రమైనటువంటి సంక్షోభాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి పరిణామం, ఆ విధమైనటువంటి పరిస్థితి మన మనసులో ప్రభావితం కాకుండా, నష్టపోకుండా, సంక్షోభాలు ఏర్పడకుండా నివారింప చేసుకోవటానికి మన ధన సంపదకు ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి సమన్వయపరుచుకుంటూ మన దైనందిన జీవన విధానం సాగించగలిగినట్లయితే వర్తమాన కాలంలోనూ, భవిష్యత్ కాలంలోనూ ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం సృష్టించుకోవచ్చు. మరి ఈ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయాలనేటువంటి సంకల్పం మనలో ఉండాలి. ధన సంపద అనేటువంటిది అది మన పుట్టుక తర్వాత ప్రారంభమై మన అంత్యశ్వాసలో అది సమసిపోవటం జరుగుతుంది. ఈ ఇహము అనేటువంటి ఈ భౌతిక లోకానికి అది ఒక అద్భుతమైనటువంటి మనుగడ సాగించడానికి కావలసినటువంటి ఒక సాధనా స్వరూపమైనటువంటి శక్తిగా మనకు తెలియబడుతుంది. ఆ సాధనా స్వరూపమైనటువంటి భౌతిక విధానానికి
ఒక సవ్య దిశలో ప్రయాణం సాగించాలి అన్నట్లయితే దానికి ఆధ్యాత్మిక తాత్విక మానసిక శక్తి ఎంతో అవసరము. ఆ ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి ద్వారా ఈ భౌతిక ధన సంపదను సద్వినియోగపరచుకోగలిగినట్లయితే మనలో ప్రశాంతత ఏర్పడుతుంది, శాంతి ఏర్పడుతుంది, తృప్తి ఏర్పడుతుంది, ఆరోగ్యం ఏర్పడుతుంది, ఆయుష్ ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మానసిక తాత్విక ఆలోచన శక్తి ధన సంపదను ప్రభావితం చేస్తూ మన ప్రయాణం ఆ దిశగా అన్వయింపజేసుకొని సాగించగలిగినట్లయితే మనకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పరచుకోవచ్చు. అంచేత ఈనాటి భౌతిక విధానంలో మనందరం కూడా ధన సంపదకి ఇచ్చిన ప్రాధాన్యం ఆధ్యాత్మిక సంపదకు ఇవ్వలేకపోతున్నాం. అందువల్లే మనకు ధన సంపద వల్ల కొన్ని సమయాల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడి, ఉద్రేకాలు, అసహనం, అశాంతి, ఆందోళన ఏర్పడి అనేక రకాలైనటువంటి మానసిక రుగ్మతలకు గురి కాబడుచున్నాం. మనం ఈ విషయాన్ని గమనించి భౌతిక ధన సంపదతో పాటు ఆధ్యాత్మిక ధన సంపదను మనం సమకూర్చుకోగలిగినట్లయితే జీవన విధానం ఒక చక్కని క్రమశిక్షణతో సవ్య దిశలో ప్రయాణం సాగించేటువంటి అవకాశం కలుగుతూ జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొందితరించేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. ఆ విధంగా భగవత్ ప్రసాదితమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మకు భౌతిక విధానంలో శరీర తత్వానికి భుక్తి, మానసిక తత్వానికి తృప్తి, ఆత్మతత్వానికి ముక్తి అనేటువంటి మూడు ముఖ్య అంశాలు మనం పొంది తరించే అవకాశం మన ధన సంపదకు ఆధ్యాత్మిక సంపద తోడైనప్పుడు ఈ మూడు అంశాలు భుక్తి, తృప్తి, ముక్తి ఈ మూడు శారీరక, మానసిక, ఆత్మతత్వాలు పొంది తరించే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. అంచేత ఈ మూడు తత్వాలకు మూడు మహోన్నతమైనటువంటి శక్తి భుక్తి, తృప్తి, ముక్తి అనేటువంటి మూడు మహోన్నతమైనటువంటి శక్తులు పొంది తరింపజేసుకోవడానికే మనకు సద్గురువర్యులు ప్రసాదించినటువంటి సాధన త్రయీ సాధన. శరీరతత్వానికి మంత్ర సాధన ద్వారా భుక్తిని పొంది తరించేటువంటి అవకాశము, మానసిక తత్వానికి జ్ఞాన సాధన ద్వారా తాత్విక ఆలోచన శక్తిని పొంది తృప్తిని, శాంతిని పొంది తరించే అవకాశము, ఆత్మతత్వానికి ధ్యాన సాధన ద్వారా ముముక్షత్వాన్ని అంటే ముక్తిని పొంది తరించే అవకాశం మనకు త్రయీ సాధన ద్వారా పొందవచ్చు. అటువంటి త్రయీ సాధనను ఈ కార్తీక మాసంలో మనం ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ మన సద్గురువర్యులు చేపట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి యజ్ఞము నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంలో మనందరం భాగస్వాములు కాబడినట్లయితే ఈ ప్రకృతిని పరిరక్షించుకుంటూ, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ, ఈ ప్రకృతిని ఈ ప్రకృతిలో ఉండేటువంటి కలుషితమైనటువంటి వాతావరణాన్ని తొలగించుకుని పంచభూతాలన్నీ సమతుల్యతతో ఉండేటువంటి అవకాశం మనం ఈ యజ్ఞంలో నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంలో సద్గురువర్యులు చేపట్టినటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటగలిగినట్లయితే
అలాగ ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు చెప్పున ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క యజ్ఞంలో భాగస్వామ్యులు అయినట్లయితే ఆ గ్రామం అంతా కూడా హరితవనం కింద మార్పు వచ్చి హరితవనం కింద పరిగణింపబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ హరితవనాన్ని మన గ్రామంలో సృష్టించుకోగలిగినట్లయితే మనం ఈ భూ వాతావరణం వేడెక్కకుండా మన వంతు పని మనం బాధ్యతగా స్వీకరించి చేయగలిగినట్లయితే మనం సుఖంగా, మన జీవరాశులు సుఖంగా, మన ఇరుగు పొరుగు వారు సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషంగా మనుగడ సాగించే అవకాశం మనందరికీ కలుగుతుంది. మరి భూతాపం వల్ల, భూ వాతావరణం వేడెక్కడం వల్ల ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనం ప్రత్యక్షంగా ఈ రోజున మనం చూస్తున్నాం. శీతాకాలంలో కూడా ఎంతో వేడిమి ఉత్పన్నం కాబడి ఆ వేడి వాతావరణం చేత మనం ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనకు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి స్వచ్ఛమైనటువంటి గాలిని, ప్రాణవాయువును మొక్కల నుండి మనం స్వీకరించి ఫలపుష్పాలతో మన గ్రామం అంతా కూడా హరితవనంగా మార్చుకోగలిగినట్లయితే మనందరికీ ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్య వ్యవస్థ మన సమాజంలో మనం ఏర్పరచుకోవచ్చు. అలా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క గ్రామంలో హరితవనాలు గ్రామాల్లో హరితవనాలుగా మార్చుకొని, గ్రామాలు హరితవనాలుగా మార్చుకొని మనందరం ఆ యొక్క యజ్ఞంలో భాగస్వాములు అయినట్లయితే మనకు చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవచ్చు, పొందవచ్చు. ఆ విధంగా మన జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వంతో పాటు సామాజిక తత్వాన్ని మనందరం స్వీకరించి ఆ సామాజిక తత్వంలో ఉన్న భాగమైనటువంటిదే నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞము. ఆ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ, ఈనాటి సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొని సద్గురు వర్యుల యొక్క ఆజ్ఞను స్వీకరించి ఆ మొక్కల ద్వారా వచ్చినటువంటి ఫలపుష్పాలను మనం భగవంతుని సన్నిధానంలో అవి నైవేద్యం కింద సమర్పించుకొని భగవత్కృపకు సద్గురు వర్యుల ఆశీస్సులు పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకొని మన యొక్క దైనందిన జీవన విధానం సుఖమయం చేసుకొని మనుగడలో ఒక చక్కని సామాజిక వ్యవస్థ మనందరం ఏర్పరచుకుంటూ భగవత్కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం 2024 May 10 నుండి June 2 వరకు ప్రతిరోజు సాయంకాలం 5 నుండి 6 వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోనూ హారతిలో కూడా పాల్గొనవలను. స్వామి, మన మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభాసభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశిస్సులు పొందవలను. గుకార చాందకారోహి రుకారస్తేజ ఉచ్యతే అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ. మరి ఈ యొక్క శ్లోకానికి మనం అర్థాన్ని గ్రహించినట్లయితే గుకార చాందకారో అంటే గు అనే అక్షరం అజ్ఞానానికి, చీకటికి,
రు అనే అక్షరం వెలుగును సూచించేటటువంటి అక్షరాలు. అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ, అంటే గురువు అంటే అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టేటటువంటి జ్ఞాన తేజస్వరూపుడు. గురువే బ్రహ్మస్వరూపం, బ్రహ్మస్వరూపమే గురుస్వరూపం, కాబట్టి ద్వంద్వం అనేటువంటిది లేదు, రెండూ కూడా ఒకటే. గురుస్వరూపం బ్రహ్మస్వరూపం రెండూ కూడా ఒకటే అనేటువంటి విషయాన్ని ఈ యొక్క శ్లోకం ద్వారా మనం గ్రహించాలి. గుకార చాందకారోహి రుకారస్తేజ ఉచ్యతే అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ. అంచేత ఇటువంటి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూపి సద్గురువు డాక్టర్ ఉండాలి షా మనకి పీఠాధిపతిగా లభించడం మన అందరి యొక్క అదృష్టం. పరమ పవిత్రమైన వైశాఖ మాస పుణ్యకాలం May 21 మంగళవారం నాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కత్తిపూడి, వజ్రకూటం, చెందుర్తి, శంఖవరం, నెల్లిపూడి, గౌరంపేట, వన్నెపూడి, రౌనకపేట, ఏపీ మల్లవరం తదితర గ్రామాల్లో స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి అనుగ్రహ భాషణ రూపంలో ఈశ్వర రసస్వరూప సంపదను స్వామి సభ్యులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ముందుగా కత్తిపూడిలో స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందినటువంటి కుటుంబం శ్రీ కీర్తి నాగేశ్వరరావు, శ్రీమతి చల్లారత్నం దంపతులు, వీరి కుమారుడు లోవ గంగాధర వరప్రసాద్, కోడలు శ్రీమతి నాగలక్ష్మి వారి కుటుంబానికి ఆరోగ్యం, పుత్ర సంతానం కలగాలని మరియు కత్తిపూడి ఆశ్రమం గురించి త్వరగా స్వామి యొక్క కత్తిపూడి ఆశ్రమం, కత్తిపూడి సభ్యులు అందులో ఆరాధన చేసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా సవ్యంగా జరగాలని చెప్పి స్వామివారిని వారి గృహానికి అబోధికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు శ్రీ కీర్తి నాగేశ్వరరావు, శ్రీమతి చల్లరత్నం దంపతులు, వారి కుమారుడు లోవ గంగాధర వరప్రసాద్, కోడలు శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వామిని అబోధికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండవ కుటుంబం శ్రీ కోల సూర్యనారాయణమూర్తి, శ్రీమతి రమాదేవి దంపతులు, వారి కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు వారి కుటుంబానికి ఆరోగ్యం సమకూర్చాలని మరియు కత్తిపూడి ఆశ్రమం సభ్యులంతా కూడా అందులో ఆరాధన చేసుకునేటువంటి అవకాశాన్ని స్వామి ప్రసాదించాలని చెప్పి స్వామిని కోరుతూ వారిని స్వామివారిని అబోధికంగా వారి గృహానికి ఆహ్వానించుకునే సాల్వలతో సత్కరించుకునే స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ కోల సూర్యనారాయణమూర్తి, శ్రీమతి రమాదేవి దంపతులు మరియు వారి కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప ఆశీస్సు అనేటువంటి సంపదను పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి కుటుంబం శ్రీ పెయ్యల రాజారావు, శ్రీమతి రాఘవలక్ష్మి, వారి కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు వారి ఆరోగ్యం సమకూర్చాలని, చిన్న కుమారుడు సతీష్కు వివాహం జరగాలని స్వామివారిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పెయ్యల రాజారావు గారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వజ్రకూట నుండి స్వామివారిని వారి గృహానికి అబోధికంగా ఆహ్వానించుకున్నటువంటి కుటుంబం శ్రీ పోలిశెట్టి సూర్యనారాయణ, శ్రీమతి సీతారత్నం దంపతులు, వారి కుటుంబానికి మరియు వారి కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు స్వామి ఆరోగ్యం సమకూర్చాలని స్వామివారిని కోరుకుంటూ స్వామివారిని వారి గృహానికి అబోధికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందా శ్రీ పోలిశెట్టి సూర్యనారాయణ, శ్రీమతి సీతారత్నం దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు అంతా కూడా. అనంతరం స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి కుటుంబం శ్రీ కర్ణీడి వెంకటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మి, వారి కుటుంబానికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, కుమారుడు దొరబాబుకు, కోడళ్ళు ప్రశాంతికి పుత్ర సంతానం కలగాలని స్వామివారిని కోరుతూ స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ కర్ణీడి వెంకటేశ్వర కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వజ్రకూట నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ కీర్తి సోమరాజు, శ్రీమతి సూర్యావతి, వారి కుమారులు వెంకటరమణ, దుర్గాప్రసాద్, వెంకటరమణ గారికి మంచి వివాహం కుదరాలని, ఆరోగ్యం ప్రసాదించాలని ఆరాధనలో పాల్గొనడం జరిగింది. శ్రీ కేళంగి సామమూర్తి, శ్రీమతి భాగ్యలక్ష్మి వారి కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించాలని స్వామివారిని కోరుతూ స్వామివారి యొక్క ఆరాధనలో పాల్గొనడం జరిగింది. శ్రీ కీర్తి బుచ్చిరాజు, శ్రీమతి శివమ్మ మరియు వారి కుమార్తె చిరంజీవి ఉమ మరియు వారి కుటుంబానికి ఆరోగ్యం సమకూర్చాలని స్వామివారిని కోరుతూ ఆరాధన. శ్రీ కీర్తిరాజు, శ్రీమతి చక్రలక్ష్మి వారి కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు ఆరోగ్యం సమకూర్చాలని ఆరాధన. శ్రీ కీర్తి వెంకట నందీశ్వరుడు, శ్రీమతి వీర వెంకట సత్య అనంతలక్ష్మి వారి కుమార్తె చిరంజీవి
శ్రీరామ రవితేజ వారి కుటుంబానికి ఆరోగ్యం సమకూర్చాలని ఆరాధన. శ్రీ శ్రీపతి వీర నాగేశ్వరరావు శ్రీమతి సూర్యకుమారి వారి కుటుంబానికి సంతానం కలగాలని స్వామివారిని కోరుతూ ఆరాధన. శ్రీ కేళంగి నాగేశ్వరరావు శ్రీమతి సుభద్ర వారి కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించాలని ఆరాధన. శ్రీ కేళంగి యేసుబాబు శ్రీమతి భవానీ కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించాలని ఆరాధన. శ్రీ సకురు అప్పారావు శ్రీమతి లక్ష్మి వారి కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించాలని ఆరాధన. శ్రీపతి అప్పారావు శ్రీమతి నోకరత్నం వారికి సంతాన సౌభాగ్యం కలగాలని ఆరాధన. శ్రీ గోనెల వెంకటేశ్వరరావు శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు ఆరాధన. శ్రీ కేళంగి వెంకటరమణ శ్రీమతి వరలక్ష్మి వీరి కుమారుడు కృష్ణ కోడలు సౌమ్య మనవరాలు హన్విక మరియు వారి కుటుంబ సభ్యులు ఆరాధన. శ్రీ కేళంగి పెదకాపు శ్రీమతి చంద్రావతి వారి సంతానం నాని యేసురాజు వారి కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించాలని ఆరాధన. శ్రీ కీర్తి రాజు శ్రీమతి వెంకటలక్ష్మి మరియు పిల్లలు సురేష్ దేవి వారి కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించాలని ఆరాధన. శ్రీ కేళంగి శ్రీను శ్రీమతి నాగలక్ష్మి మరియు పిల్లలు పూసలమ్మ మణికంప కుటుంబ సభ్యుల ఆరాధన. కేళంగి గంగరాజు శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు పిల్లలు రమేష్ నాని రాణి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ కీర్తి సత్యవేణి కుమార్తె జాహ్నవి వారి కుటుంబానికి ఆరోగ్యం ప్రసాదించాలని ఆరాధన. శ్రీ కీర్తి సత్యబాబు శ్రీమతి రాజ్యలక్ష్మి పిల్లలు మురళి హిమావతి హిమావతి మరియు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్యం ప్రసాదించాలని ఆరాధన. శ్రీ కంద సత్యనారాయణ శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. ఈ విధంగా వజ్రకోట నుండి స్వామివారి నవోత్తంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పోలిశెట్టి సూర్యనారాయణ శ్రీమతి సూతరత్నం గారు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతిగా సాల్వతో సత్కరించిన శ్రీ కర్నేటి వెంకటేశ్వర వారి కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వజ్రకోట సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం చెందుర్తి నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గొంప వెంకటరమణ శ్రీమతి అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యం కోరుతూ ఆరాధన. శ్రీ కురందాస్ కొండారావు శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యం కోరుతూ ఆరాధన. శ్రీ కోల వీర్రాజు శ్రీమతి సత్యవేణి మరియు వారి కుటుంబ సభ్యులు ఆరాధన. శ్రీ గుడితి రమణ శ్రీమతి లక్ష్మీ కుమారులు వెంకటేశ్వ ఉమామేశ్వరరావు ఆరాధన. శ్రీమతి పిర్ల కృష్ణవేణి కుమార్తెలు వీర సత్యవతి నాగ సత్యవతి కుమారుడు లక్ష్మణరావు వారి ఆరాధన. శ్రీమతి కురందాస్ సుభద్ర మరియు వారి కుటుంబ సభ్యులు ఆరాధన. శ్రీ కురందాస్ కృష్ణ శ్రీమతి మంగ పిల్లలు దుర్గా హరిబాబు ఉమామహేశ్వరి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ పిర్ల నాగు శ్రీమతి వెంకయ్యమ్మ వారి పిల్లలు సత్యబాబు లావరాజు శ్రీమతి చక్ర నాగచక్రమణి నాగలక్ష్మి ఆరాధన. శ్రీ కుంజర్ల కృష్ణరాజు శ్రీమతి గంగా ప్రసన్న వారి సంతానం అక్షర స్వామి ఉమారిత్వకు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ కురందాస్ కృష్ణ శ్రీమతి అమరావతి పిల్లలు అప్పారావు జ్యోతి ఉమామహేశ్వరి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. ఈ విధంగా చెందుర్తి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న అన్ని కుటుంబాల వారికి కూడా ఆరోగ్యం కోరుతూ స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం నెల్లిపూడి నుండి శ్రీ కుక్కారాజు శ్రీమతి సత్యవేణి కుమారుడు ఉమామహేశ్వరరావు కుమార్తె వీర వెంకట సాయి పద్మ మరియు సత్యవతి వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ గోపు వీరభద్రరావు శ్రీమతి వెంకటమ్మ గారుల కుటుంబ సభ్యుల ఆరాధన. ఈ రెండు కుటుంబాల వారు కూడా నెల్లిపూడి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొనగా వారు రెండు కుటుంబాల వారు కూడా ఆరోగ్యం కోరుకుంటూ స్వామి ఆశీస్సులు కోరారు. స్వామి నెల్లిపూడి సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గౌరంపేట నుండి శ్రీ గుండ్రాజు పాపారావు శ్రీమతి లక్ష్మీ కుమార్తె సత్యానుష నాగసాయి దుర్గ మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీ అడప సూర్యబాబు శ్రీమతి సూర్యచక్రం వారికి సంతానం శ్రీ శ్రీనివాసు చక్రవర్తి నాగరత్నం సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ రెండు కుటుంబాల వారు కూడా గౌరంపేట నుండి హారతి కార్యక్రమంలో పాల్గొనగా ఆ రెండు కుటుంబాల వారు కూడా ఆరోగ్యాన్ని కోరుకున్నారు. వారికి స్వామి ఆశీస్సులకు ప్రసాదించడం జరిగింది. అనంతరం వన్నిపూడి నుండి స్వామివారిని అభౌతికంగా గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ భవిర్శెట్టి కృష్ణ శ్రీమతి అమ్ములు కుమారుడు శ్రీను కోడలు శ్రీమతి రాజేశ్వరి మనవడు శివగణేష్ మరియు కృష్ణ వారి ఆరోగ్యం బాగుండాలని మరియు వీరగణేష్కు శ్రీమతి నాగలక్ష్మికి సంతానం కలగాలని సాయిదత్తకు ఆరోగ్యం బాగుండాలని స్వామివారిని కోరుతూ స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యవేణ ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు శ్రీ భవిర్శెట్టి కృష్ణ శ్రీమతి అమ్ములు కుమారుడు శ్రీను కోడలు శ్రీమతి రాజేశ్వరి మనవడు శివగణేష్ మరియు కృష్ణ మరియు వీరందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీమతి గాడికి భూలక్ష్మి గారి అల్లుడు భవిర్శెట్టి పేరయ్య కుమార్తె చంద్రావతి మనవల సూర్యదత్త వీరగంగ భూలక్ష్మి రాముడు లక్ష్మణ్ వీరగంగ భూలక్ష్మికి త్వరగా వివాహం కావాలని స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీమతి గాడికి భూలక్ష్మి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం
హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కోట్లింగ పెద్దాపురం శ్రీమతి శేషమ్మ, కుమారుడు శ్రీను, కోడలు సత్య మరియు పెద్దాపురం వీరందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలని ఆరాధన. శ్రీమతి కొత్తం అమ్మాజీ, కుమార్తె వరలక్ష్మి, అల్లుడు రాజు, మనవల మణికంఠ, సుధీరు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. శ్రీమతి దొడ్డిపట్ల నాగమణి, కుమారుడు వీరబాబు, కోడలు అనూష, వీరబాబు అనూషాలు మనస్పర్ధలు లేకుండా కాపురం చేసుకోవాలని కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరికీ కూడా ఆరోగ్యం కోరుతూ ఆరాధన. ఈ విధంగా వన్నిపూడి నుండి స్వామిని అబోధ్యంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ భవిరిశెట్టి కృష్ణ, శ్రీమతి అమ్ములు, కుమారుడు శ్రీను, కోడలు శ్రీమతి రాజేశ్వరి, మనవడు శివగణేశు మరియు కృష్ణ గారి ఆరోగ్యం బాగుండాలని, వీరగణేష్కు శ్రీమతి నాగలక్ష్మికి సంతానం కలగాలని, సాయిదత్కు ఆరోగ్యం బాగుండాలని స్వామివారిని కోరుతూ స్వామివారిని అబోధ్యంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు శ్రీ భవిశెట్టి కృష్ణ, శ్రీమతి అమ్ములు గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీమతి గాడికి భూలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాల వారందరికీ కూడా ఆరోగ్యం కోరుతూ వారు ఆరాధన చేసుకోగా స్వామి వారికి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా కత్తిపూడి డివిజన్లో స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ప్రసరింపజేయడం జరిగింది. అదేవిధంగా రమణక్కపేట గ్రామంలో కూడా శ్రీ పెనుమల్లు సుబ్రెడ్డి గారి ఆధ్వర్యంలో స్వామిని సాల్వతో సత్కరించేటటువంటి వారు శ్రీ పి వెంకట సత్యనారాయణ, త్రినాథ భూలక్ష్మి, శ్రీ పెనుమల్లి సుబ్రెడ్డి, శ్రీమతి వెంకట సత్యనారాయణ, త్రినాథ భూలక్ష్మి దంపతులు మరియు శ్రీ పెనుమల్లు అరుణకుమారి, వైఫ్ ఆఫ్ నాగ వెంకట సుబ్బారెడ్డి, ఈ రెండు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పెనుమల్లు సుబ్బిరెడ్డి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ నాగ వెంకట సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి కడిమిశెట్టి దుర్గా, వైఫ్ ఆఫ్ సత్యనారాయణ రెడ్డి, మొరాలశెట్టి శేషావరలక్ష్మి, వైఫ్ ఆఫ్ రామకృష్ణ, చెల్లూరు లక్ష్మి, వైఫ్ ఆఫ్ పాపిరెడ్డి, అనిశెట్టి నరేంద్ర కుమార్ రెడ్డి, సన్ ఆఫ్ సత్యనారాయణ రెడ్డి, పెనుమల్లు నాగదివ్యశ్రీ, వైఫ్ ఆఫ్ సురేందర్ రెడ్డి, బెళ్లకుర్తి నోకరాత్నం, వైఫ్ ఆఫ్ గోవిందరెడ్డి. ఈ విధంగా రౌనకపేట నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న యావన్మంది సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ పెనుమల్లు సుబ్బిరెడ్డి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ పెనుమల్లి నాగ వెంకట సుబ్బారెడ్డి గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న యావన్మంది సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. దీనికి ఆ చెల్లూరు పాపిరెడ్డి గారు చాలా చక్కటి కార్యకర్తగా సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా ఏపీ మల్లవారు నుండి స్వామివారిని సాల్వతో సత్కరించుకునేటువంటి సభ్యులు శ్రీ కూనిశెట్టి సోమరాజు, శ్రీమతి కూనిశెట్టి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుర్రం వెంకటేశ్వర్లు, ఉమా అప్పారావు, ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు, పెనుమల్లు వెంకటరెడ్డి, శ్రీమతి సత్యనారాయణమ్మ కుటుంబ సభ్యులు, ఈ మూడు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ కూనిశెట్టి సోమరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ గుర్రం వెంకటేశ్వర్లు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ పెనుమల్లి వెంకటరెడ్డి గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మల్లవరం సభ్యులు పెనుమల్లు అబ్బాయిరెడ్డి, శ్రీమతి అనురాధ కుటుంబ సభ్యులు, బెళ్లకుర్తి వెంకటరావు, శ్రీమతి వెంకట సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ చింతపల్లి లోవాజీబాబు, శ్రీమతి గౌతమి కుటుంబ సభ్యులు, శ్రీ కడిమిశెట్టి శివకేశవరెడ్డి, శ్రీమతి మౌనిక కుటుంబ సభ్యులు, శ్రీ కూనిశెట్టి నారాయణ రెడ్డి, శ్రీమతి సత్య సుభాషిణి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న యావన్మంది ఏపీ మల్లవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. మరి ముందుగా స్వామిని సాల్వాలతో సత్కరించిన శ్రీ కూనిశెట్టి సోమరాజు గారి కుటుంబ సభ్యులకి, గుర్రం వెంకటేశ్వర్లు గారి కుటుంబ సభ్యులకి, పెనుమల్లి వెంకటరెడ్డి గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మల్లవరం సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ఈ May 21 మంగళవారం నాడు కత్తిపూడి డివిజన్లో ఉన్నటువంటి కత్తిపూడి, వజ్రకూటం, చెందుర్తి, శంఖవరం, నెల్లిపూడి, గౌరంపేట, వన్నిపూడి, రౌనకపేట, ఏపీ మల్లవరం తదితర గ్రామాల్లో స్వామివారి యొక్క వైశాఖ మాస అంతర్జాల పర్యటన విజయవంతంగా నిర్వహించబడడానికి ప్రధాన కారకులు జిల్లా కన్వీనర్ శ్రీ బోసుల రమణ గారు, డివిజన్ కన్వీనర్లు శ్రీ పెనుమల్లు సుబ్బిరెడ్డి గారు, శ్రీ కీర్తి నాగేశ్వరరావు గారు మరియు ఏరియా కన్వీనర్లు మరియు అనేక గ్రామాల యొక్క గ్రామ కన్వీనర్లు కూడా ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించారు. వీరందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు సంపూర్ణ లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జ
జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి జనములుని పేరు పేరు నగూర్చి నీరాజనములుని పేరు పేరు నగూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి భక్తులు జ్ఞాన భరిత సాత్వీ మణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీ మణులు కరములు మూర్చి ఈవిరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.